కృష్ణుడి కథలు వింటూ అతడిపైనే ప్రేమను పెంచుకుంది రుక్మిణి. విదర్భరాజు భీష్ముకుడి కుమార్తె అయిన రుక్మిణి అందంలోనూ గుణంలోనూ తనకు తానే సాటి. ఆమె అనుకూల ప్రవర్తన కారణంగానే కృష్ణుడు తన అష్టభార్యల్లో రుక్మిణి అంటే అంత అవిభాజ్యమైన ప్రేమను కురిపించాడు. కృష్ణుడిని వివాహం చేసుకోవాలన్న రుక్మిణి అభిప్రాయాన్ని తండ్రి గౌరవించిన సోదరుడు రుక్ముకు మాత్రం ఇష్టం లేదు. ఆమెను శిశుపాలుడికిచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. దీంతో రుక్మిణి కలత చెంది శిశుపాలుడితో పెళ్లికి ముందు రోజు రాత్రి శ్రీకృష్ణుడికి లేఖ రాసి అత్యంత నమ్మకస్తురాలైన సునందకు ఇచ్చి పంపింది. తనకు ఇష్టం లేని వివాహం చేస్తున్నారని అడ్డుకోవాలని తెలిపింది. కృష్ణుడు కూడా రుక్మిణి అందం గురించి తెలుసుకుని ఆమెను భారీగా చేసుకోవాలని భావించిన భీష్మకుని మాత్రం సంప్రదించలేదు. ఆమె లేఖను అందుకున్న శ్రీకృష్ణుడు తన పరివారంతో కలిసి విదర్భ చేరుకుని రుక్మను ఓడించాడు. రుక్మకు శిరోముండనం చేసి సగం మీసం తీసి పంపించాడు. రుక్మిణి పెళ్లి మండపం నుంచి ఎత్తుకుపోయిన కృష్ణుడి ఆమెను రాక్షస వివాహం చేసుకున్నాడు. రుక్మిణి తాను రాసిన ప్రేమలేఖలో ఇలా పేర్కొంది. ఓ కృష్ణ, మీ సౌందర్యం గురించి విన్నాను. మీ పేరు వింటే దుఃఖం నశించి మనసులోని కోరికలు నెరవేరుతాయని అంటారు. నా మనసు నిరంతరం మీ ధ్యాసలోనే కోరుతుంది. అందం, జ్ఞానం, యవ్వనం, సంపద, ప్రభావం మీకు మీరే సాటి. మిమ్మల్ని నమ్ముకున్న వారి మనసులు సంతోషంగా ఉంటాయి. యుక్త వయసుకు వచ్చిన అమ్మాయి శ్రేష్టమైన మంచి మనసున్న కుటుంబానికి చెందిన వ్యక్తిని భర్తగా పొందాలనుకుంటుంది. ఓ దేవా, ఈ లక్షణాలన్నీ మీలో ఉన్నాయి కాబట్టి మీరే నా భర్తగా రావాలని కోరుకుంటున్నాను. నాకు నేనుగా మీకు అప్పగించుకుంటున్నాను. దయచేసి వేగంగా వచ్చి నన్ను మీ భార్యగా స్వీకరించండి. కలువలాంటి కన్నులున్నా నా ప్రియమైన దేవా, నక్కలాంటి శిశుపాలుడు సింహం సొత్తును ఎప్పటికీ తాకలేడని తెలిపింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.